తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి నాట్లు చాలా వరకు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు పడుతున్నాయి. అయితే రబీ వరి నాట్లు ఆలస్యమైన ప్రాంతాల్లో నాట్లు వేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఆలస్యంగా వరి నాట్లు వేసే రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో అధిక వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో సగం విస్తీర్ణంలో పూర్తవగా మిగతా రైతులు నాట్లు వేసే పనిలో మునిగిపోయారు. అయితే నాట్లు ఆలస్యమైన కారణంగా నాట్లు వేసిన 10 నుండి 20 రోజుల వరకు వరిలో చీడపీడల బెడద ఉండే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన దిగుబడిని పొందగలరో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ ఊడ్పులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది రబీ పంట కాలంలో సుమారుగా 225,000 ఎకరాల్లో ఇది ఊడ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 113,000 ఎకరాల్లో ఊడ్పులు అయినాయి. ఇవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఈ నెల ఆఖరికి కానీ ఇది పూర్తవుతుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. అయితే ఏంటంటే ఇక్కడ గత డిసెంబర్ మాసంలో సంభవించినటువంటి ఈ తుఫాను వలన ఎక్కువగా ఒక నెల పొడిగింపయింది. ఎందుకంటే ఎక్కువగా బెంగాల్ ఊడుపులు ఊడుస్తూ ఉన్నారు. ఇవి రబీ పంట కాలంలో ఇవి దూరము ఎక్కువగా నాటడం వలన స్క్వేర్ మీటర్కి అంటే ఒక చదరపు మీటర్కి ఉండవలసినటువంటి దుబ్బులు ఉండట్లేదు. అది రైతాంగం గమనించి కొద్దిగా ఒత్తుగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దయచేసి ఇక్కడ చెప్పేది ఏంటంటే మురగదమ్ము చేయటం అనేది చాలా ముఖ్యం. ఒకరోజు లేట్ అయినా సరే మురగదమ్ము చేసుకుని ఎకరా ఒక్కింటికి 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే గత సార్వ పంట తాలూకు ఈ క్రాప్ రెసిడ్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ పంట యొక్క ఆనవాలన్నీ కూడా అవి చివికి పూర్తి స్థాయిలో భూమికి న్యూట్రియంట్స్ అంటే పోషకాలు ఇవ్వడమే కాకుండా అప్పుడు ఊడ్చుకోవటం అనేది ఎంతైనా శ్రేయస్కరమైనటువంటి విషయం. ఇది గమనించాలి. అలానే ఇప్పటికీ వచ్చేటప్పటికి దాదాపుగా 113,000 ఎకరాల్లో ఊడ్పులు అనేవి జరిగినాయి. లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ మాత్రం పోకుండా 120 రోజులు పంటకు వచ్చే రకాలు వేసుకున్నట్లయితే ఇవి నీటి ఎద్దడిని గురి కాకుండా ఉంటామని చెప్పేసి మేము చెప్పడం సిఫార్సు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దశలో దాదాపుగా 1156 కానీ 1153 కానీ PR 126 కానీ దాదాపుగా రైతాంగం వేసుకుంటూ ఉన్నారు. 1121 వేసుకునేవాళ్ళు కొద్దిగా లేట్ వేసుకునేవాళ్ళు 1121 కొద్దిగా ఆలోచించుకోవాలి. అది 125 రోజులు పైన పైబడి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని గమనించుకొని నీటి వసతిని బట్టి వేసుకోవడం అనేది ఎంతైనా ముఖ్యం. అయితే దీని తర్వాత మనకి తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే ప్రధానంగా ఏంటంటే కాండం తొలిచే పురుగు, మీ అందరికీ తెలిసింది, ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ సీజన్లో. అయితే ఇది లేట్ ప్లాంటేషన్ అవటం వల్ల దాదాపుగా ఇది కనుమరుగైంది. దాదాపుగా లీఫ్ రోలరు ఒకటి, కాండం తొలుచు పురుగు అంటే ఆకు చుట్టు పురుగు మరియు కాండం తొలుచు పురుగు ఈ రెండు కూడా పంట వేసినటువంటి ఊడ్చినటువంటి 10-20 రోజుల్లో ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని గమనించుకోవాలి. వెంటనే దీన్ని ఊరికే ఒక పురుగు ఒకటి అర కనిపించడంతో పురుగు మందులు జోలిపోకుండా ప్రధానంగా ఊడ్చుకునేటప్పుడు ఈ నారుమడి యొక్క కొనలు తుంచేసినట్లయితే ఈ కాండం తొలుచు పురుగుని సమర్థవంతంగా నివారించేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే మున్ముందు కూడా ఈ తెగుళ్ళు కానివ్వండి పురుగులు కానీ ఆశించినప్పుడు సరైన సమయంలో వీళ్ళకి రైతాంగానికి డయాగ్నోస్టిక్ టీములు, సైంటిస్టులు వీరు ప్రతి 10 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి ప్రతి రోజులకు ఒకసారి వీళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి తెగుళ్ళ యొక్క ఉధృతిని గమనించి పురుగుల యొక్క ఉధృతిని గమనించి రైతులకి వెంటనే పత్రికా ద్వారా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వీళ్ళకి రైతాంగానికి సలహాలు ఇవ్వటం, అక్కడికక్కడే రైతాంగానికి సలహా ఇవ్వటం జరుగుతూ ఉందా. చలిగాలులు వీస్తుండటంతో టమాటాకు శనగ పచ్చ పురుగు ఆశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కంది వేసిన పరిసర ప్రాంతాల్లో టమాటా సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ తెలిపారు.
శనగ పచ్చ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. కూరగాయల్లో ప్రధాన పంట టొమాటో అన్ని కాలాల్లోనూ పండుతుంది. అయితే శీతాకాలంలో వేసిన పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది. అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను గమనిస్తూ రైతులు అన్ని కాలాల్లో ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. సున్నితమైన ఈ పంటను వివిధ రకాల తెగుళ్లు పురుగులు ప్రభావితం చేస్తుంటాయి. సాధారణంగా రైతులు పురుగు ఆశించిన తరువాత అధిక మోతాదులో రసాయన మందులను తక్కువ వ్యవధిలోనే పిచికారీ చేస్తారు. దీనివల్ల రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా తెగులు ఉధృతి తగ్గక అది దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం టమాటాకు శనిగపచ్చ పురుగు ఆశించే అవకాశముంది. ఈ పురుగు గుర్తించినట్లయితే వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ప్రస్తుతము టొమాటో నారు చూసుకున్నట్టయితే సుమారుగా 15 నుండి 20 రోజుల దశలో కూడా ఉన్నది. అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ శనగపచ్చ పురుగు అనేది ఎక్కడైతే చుట్టుపక్కల కంది దగ్గరలో ఈ టొమాటో వేశారో అక్కడ దీనికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెక్కల పురుగులు ఒక్కొక్కటి చొప్పున లేత ఆకుల మీద కానీ లేత కొమ్మల మీద కానీ గుడ్లు పెట్టే అవకాశం ఉంది. ఈ గుడ్ల నుండి పొదగబడిన పిల్ల పురుగులు లేత ఆకులను గోకి తినివేయడము, ఆ తర్వాత లేత కొమ్మలను తిని కట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పురుగు పెరుగుతున్న కొద్దీ కాయల లోపలికి తొలుచుకొని వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇది కాయలపైన చూసినట్టయితే ఇది గుండ్రటి రంధ్రాలు చేసుకొని లోపల భాగాన్ని మొత్తం గుజ్జును మొత్తం తినేసి నాశనం చేసే అవకాశం ఉంది. ఇది తెగులు ద్వారా అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది వేరే కాయలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా మన కాయ కుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. శనగపచ్చ పురుగును గమనించడానికి ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అనేది అనవాయితీ. లింగాకర్షక బుట్టలతో పాటు మరి ఎక్కడైతే ఈ టొమాటోను పెద్ద మొత్తంలో మనం పండించినట్టయితే ఈ బంతి మొక్కల నారును మనము టొమాటోలో అంతర పంటగా కూడా వేసుకున్నట్టయితే ఈ బంతి మొక్కలకు పూతకి మొదటగా ఈ శనగపచ్చ పురుగు ఆశించి నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము టొమాటోను మనం కాపాడుకునే అవకాశం ఉంది. బంతి మొక్కల మీదే గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి తొలి దశలోనే ఈ గుడ్డను అలాగే పిల్ల పురుగులను మనం నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ టొమాటోను మనం కాపాడుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ తొలి దశలో ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులను పిచికారు చేసుకున్నట్టయితే ఈ గుడ్లను కూడా మనం సునాశనంగా నివారించుకోవచ్చు. వాటితో పాటు రసాయన మందుల్లో ముఖ్యంగా ఈ ప్రొఫెనఫాస్ 2 ml లీటర్ నీటికి లేదా క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు తొలి దశలో పిచికారు చేసుకున్నట్టయితే కూడా ఈ టొమాటోలో వచ్చే ఈ శనగపచ్చ పురుగు గుడ్లను అలాగే చిన్న పిల్ల పురుగులను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది. తర్వాత దశలో పురుగు దశను బట్టి ఈ ఎమామెక్టిన్ బెంజేట్ అనే మందును 10 లీటర్ల నీటికి 1.5 గ్రాములు లేదా ఈ ట్రేసర్ అనే మందును 10 లీటర్ల నీటికి 4 ml, ఇండాక్సాకార్బ్ అనే మందును 10 లీటర్ల నీటికి 10 ml, అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందును 10 లీటర్ల నీటికి 4 గ్రాములు. ఈ మందుల్లో ఏదైనా మందును మనం మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ శనగపచ్చ పురుగును సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ శనగపచ్చ పురుగును నివారించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. మరి వేసవి నువ్వు సాగులో రైతాంగం చేపట్టాల్సిన మెలకువలేంటో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. పత్తి, మిరప, పసుపు పంటలు తీసిన తరువాత రైతులు వేసవిలో అధికంగా పండించే పంట నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ప్రతి ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వేసవి కాలంలో 2-3 నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2 పక్షం నుండి ఫిబ్రవరి 1 పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1 పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తడం ఆనవాయితీగా వస్తోంది.
వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా 8,000 నుంచి 12,000 వరకు ధర పలుకుతున్నాయి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. ముఖ్యంగా ఈ వేసవిలో మనం వేసుకోదగిన పంటలు చూసుకున్నట్లయితే నువ్వులు అనేది చాలా ప్రధానమైన పంటగా మనము వేసవిలో సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది పసుపు తీసిన తర్వాత, అదేవిధంగా మిరప, అదేవిధంగా పత్తి తీసిన తర్వాత కూడా మనము ఈ వేసవి పంటగా నువ్వులను సాగు చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 సంవత్సరాల నుంచి మనకి నువ్వుల సాగు విస్తీర్ణం అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, అదేవిధంగా మనకు ఆదిలాబాద్లో కూడా ఈ నువ్వుల సాగు విస్తీర్ణం అనేది క్రమక్రమంగా మనకు పెరుగుతూ వస్తుంది. అయితే ఈ నువ్వుల సాగులో ముఖ్యంగా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో, అదేవిధంగా నీటి ఎద్దడి పరిస్థితులు లేని వసతులలో మనము ఈ నువ్వులను సాగు చేసుకోవడము, అదేవిధంగా వేసవికి అనుకూలమైన రకాలను, అంటే మనకు ఈ నువ్వులలో ఉన్న రకాలను చూసుకున్నట్టయితే మనకు ఈ వానాకాలము అదేవిధంగా యాసంగి కాకుండా మన వేసవికి ఎండవేడిమి తట్టుకునే ప్రత్యేక రకాలు ఉంటాయి. సో దానికి అనుగుణంగా మనం ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు అనేది నువ్వుల్లో సాధించుకోవచ్చును. ముఖ్యంగా ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ శ్వేత, హిమ, అదేవిధంగా జగిత్యాల తిల్ 1, అంటే జేసీఎస్ 1020, అదేవిధంగా జగిత్యాల తిల్ 2, జేసీఎస్ 2454 అనే రకాలు మనకు ఈ వేసవికి వేసుకోవడానికి అనుకూలమైన రకాలు. శ్వేత, హిమ రకాలు చూసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి 3.8 నుంచి 4 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు 85 నుంచి 95 రోజుల పంటకాలం అనేది ఉండి మనకు ఈ తెల్లగింజ రకాలు, ముఖ్యంగా మనకు ఈ జేసీఎస్ 1020 అనే రకము ఈ మధ్యకాలంలో 2020 సంవత్సరం నుంచి మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి తెల్లగింజ మంచి దిగుబడినిచ్చే రకము. ఈ రకము దాదాపు ఎకరానికి 4 నుంచి 4.5 క్వింటాల దిగుబడి అనేది వచ్చి మనకు ఈ జడకాత ఉండి తెల్లగింజ రకమైన ఉంటుంది. అదేవిధంగా ఈ రకములో దాదాపు నూనె శాతం కూడా 46 నుంచి 49% అనేది నూనె శాతం ఉండి మనకు ఈ ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు, వేరే తెగులు, అదేవిధంగా బూడిద తెగులను కొంతవరకు తట్టుకునే లక్షణం అనేది ఉంటుంది. అదేవిధంగా జేసీఎస్ 2454 ఈ రకము జగిత్యాల టిల్ 2 అనే పేరుతో మనకు జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము. ఈ రకం కూడా దాదాపు 4 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉండి 90 నుంచి 95 రోజుల్లో పంట అనేది మనకు చేతికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇటువంటి మంచి రకాలను మన ప్రాంతానికి అనుగుణంగా ఎంచుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా నేల తయారీ ముఖ్యంగా ఏంటంటే, మనకు ఇప్పుడు పెళ్ళలు అనేది అవన్నీ లేకుండా అనేది నేలను అనేది పూర్తిగా దుక్కి దున్నుకొని మనము రోటవేటర్తోటి నేలను అనేది పూర్తి చదునుగా చేసుకోవాలి. నేల చదును చేసుకున్న తర్వాత మనము ఒక ఎకరానికి దాదాపు 2.5 కిలోల విత్తనం అనేది ఎకరానికి అవసరం పడుతుంది. ఈ 2.5 కిలోల విత్తనాన్ని మనము దాదాపు 7 కేజీల ఇసుకలో, పొడి ఇసుకలో కలుపుకొని మనము ఈ ట్రాక్టరు లేదా గొర్రు సహాయంతో మనకు వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం, అంటే 1 ఫీటు, అదేవిధంగా వరుసల్లో మొక్కల మధ్య దూరము 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ మొక్కల సాంద్రత అనేది కూడా వచ్చి దిగుబడి అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనము ఈ అడుగులో మందులను, అంటే ముఖ్యంగా ఈ ఎరువులను కనుక చూసుకున్నట్లయితే ఈ సేంద్రియ ఎరువులు 4 టన్నుల బాగా మాడిన పశువుల ఎరువులు కానీ లేదంటే 1 టన్ను వర్మీ కంపోస్ట్ కానీ 1 ఎకరానికి వేసుకోవడము, అదేవిధంగా 18 కిలోల నత్రజని సంబంధిత ఎరువు, 8 కిలోల పొటాష్, అదేవిధంగా 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను మనము ఈ అడుగులో వేసుకోవాలి. దాని తర్వాత విత్తనం విత్తిన తర్వాత 30 రోజులకు, అంటే 4 రోజుల తర్వాత మనము మళ్ళీ ఒక నత్రజనిని కనుక పైపాటుగా వేసినట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ నువ్వులలో మనము విత్తనం వేసుకున్న తర్వాత 48 గంటలలోపు మనకి ఈ ప్రీ ఎమర్జెన్స్ పెండిమితాలిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.2 లీటర్లు 1 ఎకరానికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ ముందస్తు కలుపుగా, అంటే దొరదశలో వచ్చే కలుపును అనేది నివారించుకోవచ్చును. దాని తర్వాత మనకు కుదిరినప్పుడు, అంటే మనం ఒకవేళ వరుసల మధ్య వేసుకున్నప్పుడైతే మనకు ఈ గొర్రుతో ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకు తద్వారా తదుపరి దశలో వచ్చే కలుపును అనేది నివారించుకోవచ్చును. ఇక నీటి యాజమాన్యం,
ప్రధానంగా మనము వేసవిలో ఈ నువ్వులను సాగు చేస్తున్నాం కాబట్టి నీటిని అనేది చాలా ప్రధాన వనరుగా మనము చూసుకోవచ్చును. ముఖ్యంగా విత్తనం విత్తిన వెంటనే, అంటే మనకు తడిలో విత్తనం వేసుకోవాలి, లేదు అనుకుంటే విత్తనం విత్తిన వెంటనే మనము ఒక నీటి తడిని ఇవ్వడం వల్ల విత్తన శాతం అంటే మొలక శాతం అనేది కూడా బాగా ఉంటుంది. దాని తర్వాత మనం నీళ్ళలో ఉన్న తేమ శాతానికి అనుగుణంగా ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడిని ఇచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా విత్తన 30 రోజులకు, అదేవిధంగా 60 రోజుల సమయంలో, అంటే పూత మరియు కాయ గింజలు ఏర్పడే దశలో ఈ నీటికి చాలా సున్నితమైన దశలు. ఈ దశల్లో కనుక మనము నీటిని అందించినట్లయితే మనకు దిగుబడిపై ప్రభావం అనేది చూపదు. కాబట్టి రైతు సోదరులు మనకు నీటి వనరులను ఉంచుకొని, మన దృష్టిలో ఉంచుకొని మనకు అందుబాటులో ఉన్నాం, దానికి అనుగుణంగా మనము నీటి తడిని ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇక చివరగా మనకు దాదాపు 80 నుంచి 90 రోజుల్లో మనకు అనేది ఈ పంట దిగుబడి అనేది అంటే కాతకర రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనకు ఈ కాయలు అనేది పసుపు వర్ణంగా మారిపోయి ఉంటాయో ఆ సమయంలో పంట అనేది కోత దశకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. మనము పంట కోత అనేది ఎక్కువ రోజులుగా పంట చేతి మీద ఉంచినట్లయితే, చేతిలో ఉంచినట్లయితే ఈ కాయలు అనేది కూడా పూర్తిగా పగిలిపోయి మనకు విత్తనాలు అనేది కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ముఖ్యంగా ఈ పసుపు వర్ణంలో దాదాపు 75 నుంచి 80% వరకు ఆకులు మారిన వెంటనే, కాయలు మరియు ఆకులు మారిన వెంటనే మనము ఈ కోతను అనేది చేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చును. 3 నెలల్లో మన పంట అనేది చేతికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఏప్రిల్ చివరి వారం వరకు మన పంట చేతికి వచ్చి ఎండవేడిమికి దెబ్బతినకుండా మనకు కాయలు లేదా ఈ పూత అనేది దెబ్బతినకుండా మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వేసవిలో నువ్వులు సాగు చేసుకున్నప్పుడు తగిన సమయంలో అతి తొందరగా మంచి రకాలు నేర్చుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు. హైదరాబాద్ హైటెక్స్లో 2వ కిసాన్ అగ్రిషో ప్రారంభమైంది. కిసాన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రదర్శన నేటితో ముగియబోతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 140కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రదర్శించాయి. నూతన ఆవిష్కర్తలు వ్యవసాయ రంగంలో సాంకేతికతలను నిర్మించేందుకు ఈ ప్రదర్శన బాట వేయగలదని నిర్వాహకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే చోట ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తోంది కిసాన్ ఫోరం సంస్థ. 2024 కిసాన్ అగ్రిషో పేరుతో హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇప్పటికే ఈ అగ్రిషో విజయవంతం కాగా ఈసారి నిర్వహించడం 2వసారి. నేటితో ముగియనున్న ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 144 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టిక్ కల్చర్, వివిధ రకాల పనిముట్లు, IoT ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్ సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్, మొబైల్ యాప్ల సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యొక్క వ్యవసాయ ప్రదర్శన పరికరాలు, విత్తనాలు, అదేవిధంగా ఆర్గానిక్ సంబంధించినటువంటి వ్యవసాయం, అన్ని వ్యవసాయ సంబంధమైనటువంటి పద్ధతులు కానీ మిషనరీ కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా రైతులకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన అందరికీ రైతులు వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని, మనకి తెలియని విషయాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకొని నూతన పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులతోటి పాటు నాణ్యమైనటువంటి పంటలు పండిస్తే మనం దీని ఎగుమతులకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి రైతులోకం అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నాను.